ఆడియో మ్యూట్ లో ఉన్నట్టు చూడండి ఒకసారి సార్ ఇప్పుడు వినపడుతుందా నా వినపడుతుంది చెప్పండి సార్ నమస్తే సార్ ప్యానెల్ లో ఉన్న పెద్దలందరికీ కూడా నమస్తే సార్ సార్ ఖచ్చితంగా దీని వెనక వైసీపీ పార్టీ ఉంది వైసీపీ పార్టీ మాత్రమే అక్కడ ఉన్న గ్రామ వాలంటీర్లందరికీ కూడా రెచ్చగొడుతున్నారు సార్ ఏదైతే ఈ రోజు వాలంటీర్లు కొంతమంది కోర్టుకు వెళ్ళారో దాని జనసేన పార్టీ నుండి మేము పూర్తిగా స్వాగతిస్తున్నాం ఎందుకంటే దీని మీద సమగ్ర చర్య జరగాలి సార్ ఇందాకల సుందరరామ్ శర్మ గారు చెప్తున్నారు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన ఆడియో వినిపించారు ఆయన చెప్పడం కూడా ఏంటంటే దీన్ని పవన్ కళ్యాణ్ గారు వెనక్కి తీసుకోలేదనో లేకపోతే బట్ ఆయన ఆల్రెడీ చెప్పారు నా మాటలు మిస్ ఇంటర్ప్రెట్ చేశారు నెక్స్ట్ రోజు మార్నింగే ఆయన చెప్పారు వాలంటీర్లు కొంతమందిని ఇది అన్నాను అందరినీ అనలేదు మీకు ఇచ్చే జీతాలు 5000 ఇచ్చి మీకు వెట్టి చాకరీ చేయిస్తున్నారు మీ 5000ని ఆపి అంత మూర్ఖత్వం నాకు లేదు నాకే గనక చేతనైతే మీకు 10000 ఇచ్చి ఇంకాస్త మీ కంఫర్ట్ లెవెల్ పెంచేవాడిని అని కూడా కళ్యాణ్ గారు చెప్పారు సార్ మేము జనసేన పార్టీ మొదటి నుండి చెప్తుంది ఏంటంటే వాలంటరీ వ్యవస్థల ద్వారా సేకరించిన డేటా కొంతమంది వైసీపీ పెద్దల దగ్గరికి వెళ్ళి అక్కడ నుండి సంఘ విద్రోహ శక్తులుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా ఆడపడుచులు ఇబ్బంది పడుతున్నారు అన్న మాటను పవన్ కళ్యాణ్ చాలా గట్టిగా చెప్పారు దానికి ఈ ప్రభుత్వం ఆన్సర్ చేయలేక పవన్ కళ్యాణ్ గారి మీద వ్యక్తిగత దోషంతో జరుగుతున్నారు చేస్తున్నారు అట్ ద సేమ్ టైం సార్ మా టెక్కల్ నియోజకవర్గంలో అయితే గనక ఎవరైతే ఇక్కడ ఇన్ఛార్జ్గా ఉన్నారో దువ్వాడు అని అటువంటి ఆవిడ ఇదే సందర్భంలో పవన్ కళ్యాణ్ గారి చెప్పులు పవన్ కళ్యాణ్ గారి చిత్రపటాన్ని ఏదైతే చెప్పులతో వాలంటీర్ల ద్వారా అవమానపరుస్తూ నాగబాబు గారి కుటుంబాన్ని చిరంజీవి గారి కుటుంబాన్ని నీ కుటుంబంలో పెంపకం బాగాలేదు లేకపోతే నీ కుటుంబం దీనికి సంబంధించిన మహిళలను కూడా రోడ్డు మీద తీసుకొచ్చి పెట్టారు అంత దారుణంగా వీళ్ళు ఏంటంటే బ్లాక్మెయిల్ చేస్తున్నారు సార్ వీళ్ళు భయపెట్టేదో రాజకీయం చేయాలనుకుంటున్నారు బట్ పవన్ కళ్యాణ్ గారి అనుచరులుగా మా దగ్గర అయితే అటువంటి ఏమి జరగదు సార్ మేము ఏ రకంగా కూడా వెనకడుగు వేసే ప్రసక్తి లేదు ఖచ్చితంగా వాలంటీర్లు అయితే కనుక గవర్నమెంట్ ఉద్యోగులు కాదు అని వాళ్ళు పదే పదే చెప్పారు వైసీపీ తాలూ కార్యకర్తలని వాళ్ళ పార్టీలోని పెద్దలు చాలాసార్లు చెప్పారు ఇదే డేటా విషయంలో గతంలో వాళ్ళు ఏదైతే ప్రతిపక్షంలో ఉండేటప్పుడు ఇప్పుడున్న పెద్దలు ఎలా గగ్గోలు పెట్టారో కూడా ఈ వాలంటీర్ వ్యవస్థ డిస్కషన్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ కూడా చూసాం సార్ మేము వాలంటీర్ వ్యవస్థలో వాళ్ళు ఇప్పుడు తీసుకున్నది 18 నుండి ఏదైతే 25 సంవత్సరాల ఏజ్ తీసుకుంటున్నారో మేము వాళ్ళకి ఒకటి చెప్తున్నాం సార్ మీరు ఆర్థికంగా నిలబడాల్సిన వయసులో లేదా ఉద్యోగం చేసి మీ కుటుంబానికి అండగా నిలబడాల్సిన ఈ వయసులో ఈ 5000 జీతాలకే మీరు కనుక కమిట్ అయ్యి ఇక్కడే ఉండిపోతే కనుక మీ బంగారు భవిష్యత్ అన్నది ఇబ్బంది అవుతుంది రేపు జనసేన పార్టీ వచ్చినప్పుడు మీలో చాలామందికి ప్రతిభ ఉన్న వాళ్ళకి 10 లక్షల రూపాయలు మేము పెట్టుబడి పెట్టి పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతాం అంతే తప్ప ఏ ఒక్కరిని ఉద్దేశించి అన్నది కాదు దీంట్లో కొంతమంది అయితే తప్పుడు చేశారు కాబట్టి ఈ వ్యవస్థ ద్వారా సేకరించిన డేటా ఎఫ్ఓఏ అనే